హాయ్ హలో, వెల్కమ్ టు విజయ్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 2 మొదలైంది, ఇప్పటికే 2 రోజులు గడిచాయి. అయితే తాజాగా బిగ్ బాస్లోకి తనను ఎంపిక చేసినప్పటికీ దాన్ని నాని అడ్డుకున్నారని శ్రీరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసింది. అంతేకాదు, నానిపై పలు తీవ్ర ఆరోపణలు చేసి శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్గా రియాక్ట్ అయిన నాని శ్రీరెడ్డిపై న్యాయ పోరాటానికి దిగాడు. తన పరువు తీస్తున్న శ్రీరెడ్డికి లాయర్ల ద్వారా నోటీసు పంపి ఆమెను కోర్టు కీర్చాడు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న తెలుగు టీవీ ఛానల్ స్టార్ మా యాజమాన్యం కూడా నాని శ్రీరెడ్డి వివాదంపై స్పందించింది. బిగ్ బాస్ సీజన్ 2 పోటీదారుల గురించి వివరించిన స్టార్మ ఆమె తాము మొత్తం 125 మంది పేరును పరిశీలించామని, వారిలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని స్పష్టం చేసింది. పేరును పరిశీలించినంత మాత్రాన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేమని, కంటెస్టెంట్స్ జాబితాలో ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచవద్దు అన్న విషయంలో నాని ఎప్పుడు కలగజేసుకోలేదని వెల్లడించింది. ఇలా ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యవహారం నానికే కాదు స్టార్మ ఛానల్కు కూడా చిక్కులు తెచ్చిపెడుతుంది. సెలబ్రిటీల జాబితాలో మొదట శ్రీరెడ్డి అనుకోవడం, ఆ తర్వాత ఆమెను తీసుకోకపోవడంతో దీనంతటికీ నాని కారణమని ఆమె అనుకుంది. నాని పరువు తీయడమే పనిగా పెట్టుకుంది. ఈ పరిణామాలన్నీ నాని వ్యక్తిగత జీవితానికి ఎసురు తెస్తున్నాయి. తాజాగా నాని భార్య అంజన శ్రీరెడ్డి విమర్శలపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. నానితో ఎఫ్ఐఆర్ ఉందన్న శ్రీరెడ్డికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది, కానీ పబ్లిసిటీ కోసం వేరొకరి జీవితాలతో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వస్తుండడం నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవరు పట్టించుకోరనుకోండి, కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి వారు ఎలా సిద్ధపడతారో అంటూ అంజన తన భర్త మంచోడని సర్టిఫికేట్ ఇచ్చింది. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.